కుంభం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిష్ట నక్షత్రం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఇందులో ఉంటాయి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మీ జాతకాన్ని ఎవరికి చూపించద్దు మీ యొక్క గోచార ఫలితాల గురించి ఎవరిని అడగద్దు ఇది ప్రధానంగా పాటించాల్సిన నియమం మీరు ప్రశాంతంగా జీవనం చేయాలి చాలా ఆనందంగా కాలక్షేపం చేయాలి చాలా ఉన్నతంగా ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఈ కుంభరాశి వాళ్ళు గోచార ఫలితాలు వెండమనేయాలి రోజు టీవీలో గోచార ఫలితాలు వెనమ్మ అలాగే మరి జాతకాలు చెప్పించుకోవడం మానే చేయాలి కారణం ఏమిటి ఎవరిని అడిగినా నీకు ఏ నడిచిన నడుస్తోంది రాహు నడుస్తున్నాడు గురువు బాగుండలేదు ఇవే చెప్తూ ఉంటారు ఏ ఈ మూడు గ్రహాలైనా జ్యోతిషం మొత్తంలో ఇంకా ఆరు గ్రహాలు ఉన్నాయి కదా అవేం చేస్తున్నాయి అవి యోగిస్తాయా అంటే ప్రతి నెల ప్రతిరోజు డైలీ షెడ్యూల్ కావాలని ప్లవనామహసరం మొత్తం వేసి చూశానండి కుంభరాశి వాళ్ళకి ఇబ్బందికరమైన గ్రహాలు సంవత్సరం అట్లా ఉండిపోయి ఇబ్బందులకు సృష్టించే గ్రహాలు ఇవి శని రాహు గురువులు కానీ రోజు తరచుగా నెలకోసారి పదిహేను రోజు ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి మారేటువంటి ఆ బుధ రవి చంద్ర కూజ వాళ్ళు ఉన్నారే వాళ్ళను కూడా పట్టుకీ శోధన చేసుకుంటూ వస్తే సమస్య కాలం అట్లా నడుస్తూ ఉన్నా వాళ్ళు పక్కన యోగించే కాలం కూడా ఎక్కువగా నడుస్తూ వచ్చింది కాబట్టి వీళ్ళకి ప్రతిరోజు ఆ గోచారం తెలుసుకునే పరిస్థితి ఎట్లా ఉంటుంది కదా ఆ నేపథ్యంలో అనుకూలించే గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి అని చెప్పడానికి ఇక్కడ అనుకూలం ఉంది ఆరోగ్య సమస్యలు వస్తాయి ఉద్యోగ వ్యాపార విషయాల సమస్యలు వస్తాయి కుటుంబ విషయాల సమస్యలు వస్తాయి ప్రధానమైన అన్ని అంశాలను చికాకులు వచ్చే అవకాశం ఉంది కుంభరాశి వాళ్ళకి కానీ ఎప్పుడు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే అప్పుడప్పుడు ఆ సమస్యను దాటుకుంటూ చక్కటి జీవనం సాగించడానికి వీలుగా మంచి గ్రహస్థితి కూడా పక్కనే నడుస్తోంది ఇది గమనించుకోవాల్సిన అంశం ఇది సహజంగా గోచార ఫలితాలు చెప్పేటప్పుడు చెప్పే అవకాశం ఉండకపోవచ్చు అందువల్ల గోచారం వినం మానేస్తే మీకు ఒత్తిడి తగ్గుతుంది మొట్టమొదటి మంచి రెమెడీ చెప్పానండి మీకు కుంభరాశి వాళ్ళకి మీరు అది పాటిస్తే మీరు ఉత్తమంగా ఉంటుంది అలానే గోచార ఫలితాలు వినొద్దని కాదు విన్నా కానీ వాటి గురించి భయపడద్దని కూడా చెప్తున్నాను ఎవరినైనా జాతకం అడిగితే మీరు ఎవరినైనా అడిగి చూడండి వంద మందిని అడిగితే వంద మంది కూడా ఇదే మాట అంటారు ఫస్ట్ మీకు ఏడు నడిచినయ్యా అయ్యా అర్ధరాష్ట్రం రాబోయ్యా మిగతా గ్రహాలు ఏం చేస్తున్నాయ్యా అవన్నీ బాగున్నాయ్యా అందువల్ల మీకు ఏం ఇబ్బంది రాదు ఇది సమస్య లేదు సహజంగా వ్యయంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే గౌరవ మర్యాదలకి భంగం కలుగుతుంది మరి మంచి మాట చెప్పా ఇది వింటే వినండి అందువలన శ గురువు కూడా జన్మలో ఉన్నప్పుడు ఉద్యోగ వ్యాపారంలో అధికారులు బాగా కోపిస్తూ ఉంటారు మీ కింద పనిచేసేవాళ్ళు సహకారం చేయకుండా ఉంటూ ఉంటారు శని ఏలినాడు శని ఇబ్బంది ఇబ్బంది అంటే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి జీవనోపాధి ఉందా శని అనుకూలిస్తున్నాడనే అర్థం ఆయుష్యం జీవనోపాయం మరణంచి శనిశ్చరం మరి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు పద్నాలుగు రాజ పద్నాలుగు పద్నాలుగు సమంగా ఉన్నాయి రాజభూజ హమనాలు ఆరు ఒకటి ఇట్లా ఉండి ఇక్కడ గౌరవ మర్యాదలు భంగం కలుగుతాయని చెప్పి శనితో ఉంది అంటే సహజంగా శని అవకాశం వస్తే గౌరవ మర్యాదలు భంగం కలిగేస్తాడు కానీ ఆ పక్కనే మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉంది కదా మనం దాటవేసే అవకాశం వస్తుంది అయితే సహజంగా జన్మంలో గురువుకి చెడు ఫలితాలు చెప్తారు కానీ కుంభంలో ఉన్నటువంటి గురువు జన్మంలో ఉంటాడు అయితే ఆ జన్మ గురువు పెద్దగా నష్టాలు సృష్టించడండి పనులు మందంగా వెళ్ళడం బుద్ధిని సరిగా ప్రదర్శించలేకపోవడం అలాగా చిన్న చిన్న చికాకులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది అయితే మొత్తం మీద వెరసి ఈ సంవత్సరం అంతా కూడా సమస్యలు రెగ్యులర్గా వస్తున్నా రెగ్యులర్గా అలవాటు పడిపోయి సమస్యలను పరిష్కరించుకోవడం మీద కృషి కూడా బాగా చేస్తూ ఉంటారు ధనిష్ట నక్షత్రం వారికి విశేషాలు ఏంటంటే కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది రాజదర్శనం చాలా ఎక్కువసార్లు చేయాల్సి వస్తుంది అది మంచికైనా అవచ్చు చెడుకైనా అవచ్చు ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళు వ్యాసంగంలో బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సదభిషా నక్షత్రం వాళ్ళకి విశేషాలు ఏంటంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు బాగా పెరిగే అవకాశం ఉంది ఓర్పు సహనం చాలా అవసరం ప్రతి పని కూడా అనుకున్న సమయం కంటే కూడా ఎక్కువ ఆలస్యం అవుతూ ఉంటుంది చతుష్పాద జంతువుల వలన లేదా వాహనాల వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి విశేషాలు ఏంటంటే రక్త సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటించాలి ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దు మీకు అవమానకర ఘటనలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి ఆర్థిక లావాదేవీలు చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి ప్రతి పని మానసిక ఒత్తిడిని కలగజేస్తుంది ప్రత్యేకంగా మరొక సూచన ఏంటంటే ఉద్యోగ విషయంలో బహు శ్రద్ధ ప్రదర్శించాలి కుటుంబ వృత్తి విషయాలు సమతూకంగా నిర్వర్తించలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇబ్బందికర ఘటనలు ఎదురవుతూ ఉంటాయి పుణ్యకార్యములు శుభకార్యములు చేస్తూ ఉంటారు గర్భిణీ స్త్రీలు ఈ సంవత్సరం బహు జాగ్రత్త పాటించాలి వైద్య సలహాలు తూచా తప్పకుండా పాటించమని చెప్పేసి ఈ యొక్క కుంభరాశి చెందినటువంటి గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా సూచిస్తున్నాం వందే వానరసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్ అంచం నానాలంకరణం ప్రిపంచయనం దే దీప్యమానం రుజా హస్తాబ్జైరసికేట పుస్తక సుధా కుంభాంకుీన్ హలం ఖట్వాంగం దేవారి దేవారిగర్వాపహం ఈ శ్లోకాన్ని కనుక చాలా ఎక్కువసార్లు రోజు పారాయణ చేసినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పారాయణ చేస్తూ ఉంటే మీకు మానసిక ఒత్తిడి తట్టుకునే అవకాశాలు వస్తూ ఉంటాయి శని గురు నిమిత్తంగా ఏప్రిల్ అక్టోబరు మా మాసంలో జప దాన హోమ హోమశాంతులు చేసుకోండి త్రిముఖ రుద్రాక్ష ధారణ అధికంగా మంచి ఫలితాలను ఇస్తుంది ఒత్తిడి నిరోధింపజేస్తుంది సుందరకాండ పారాయణ చేయండి రావి జట్టు కింద ఆంజనేయ స్వామివారు ఉన్న చోట దేవాలయం కనుక కనబడితే అటువంటి ఆలయంలో రోజు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది